హలో ఫ్రెండ్స్, ఈరోజు విండోస్ 10లో ఒరాకిల్ 11j ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి చెప్తాను. జస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి ఒరాకిల్ 11j అని టైప్ చేయండి. సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఇక్కడ రెండు జిప్ ఫైల్స్ ఉంటాయి. సో రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ టిక్ మార్క్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఈ డౌన్లోడ్ చేయడానికి మీకు అకౌంట్ ఉండాలి. సో అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి ఒరాకిల్ అకౌంట్, లేకపోతే సైన్ క్రియేట్ అకౌంట్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. సో నేను టైం సేవ్ చేయడానికి రెండు జిప్ ఫైల్స్ డౌన్లోడ్ చేశా. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో విండోస్ ఎక్స్ట్రాక్టర్తో చేస్తే స్లో అవుతుంది. సో మీకు 7zip అనే సాఫ్ట్వేర్ చెప్తాను, లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి, ముందుగానే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్నాక దీని మీద రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ 7zip అని ఉంటుంది. సో ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ కొట్టగానే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టూ అని కొట్టండి. సో ఎక్స్ట్రాక్ట్ టూ అని కొట్టండి, ఎందుకంటే ఈ రెండు ఫోల్డర్లో సేమ్ డేటాబేస్ ఫోల్డర్ ఉంటాయి. సో ముందుగా ఫోల్డర్ టూకి వెళ్ళండి, డేటాబేస్లో వెళ్ళండి, స్టేజ్లోకి వెళ్ళండి, కాంపౌండ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ని ముందుగానే అన్నీ సెలెక్ట్ చేసి కాపీ మీద క్లిక్ చేసి సో బ్యాక్ పోండి. సో మళ్ళా బ్యాక్ పోయి ఫస్ట్ ఫోల్డర్లో పోండి, డేటాబేస్లో పోండి. సో సేమ్ స్టేజ్లో పోండి, కాంపౌండ్స్లో పోండి. సో ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది టైం తీసుకుంటుంది. సో నేను ఆయన ఆల్రెడీ అంతమంది పోస్ట్ చేశాను, సో అందుకే రీప్లేస్ అని నన్ను అడుగుతుంది. సో నేను స్కిప్ చేసేస్తాను, నేను ఆల్రెడీ చేశాను కాబట్టి. సో మీరైతే కాపీ చేయండి. సో కాపీ చేశాక సో ఇప్పుడు మళ్ళీ డేటాబేస్లో ఫోల్డర్లో పోండి. సో సెట్ ఆఫ్ ఫైల్ ఓపెన్ చేయండి. సో క్రోమ్ అవసరం లేదు కాబట్టి క్రోమ్ తీసేస్తున్నాను. సో ఒరాకిల్ 11j ఇన్స్టాల్ కానీ చాలా టైం పడుతుంది. సో ఓపెన్ కానీ చాలా టైం పడుతుంది. సో చూద్దాం. సో ఓపెన్ అవుతుంది. సో మినిమం రిక్వైర్డ్స్ ఉన్నాయా లేవో చెక్ చేయమంటుంది. సో ఐస్ కొట్టండి. సో ఇక ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేనే అదేమి ఇవ్వట్లేను. సో మీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో నెక్స్ట్ కొట్టండి. సో వార్నింగ్ అని చెప్తుంది, సెక్యూరిటీ నో ప్రాబ్లమ్ వేసాను కొట్టేయండి. సో ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ డేటాబేస్ అండ్ కన్ఫిగర్ డేటాబేస్ క్లిక్ చేయండి. సో సర్వర్ మీద చేయట్లేదు, డెస్క్టాప్ మీద చేసిన వాటి ఫస్ట్ ఆప్షన్ మీద నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మేము ఇన్స్టాల్ చేసే ఫోల్డర్ ఏమైనా ఉంటే దాన్ని చేంజ్ చేయకండి, సేమ్ డిఫాల్ట్గా ఉంచండి. సో దీన్ని చేంజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకే డిఫాల్ట్లో ఉంచండి. సో ఇక్కడ పాస్వర్డ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఒరాకిల్ అని ఇస్తున్నాను. సో ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. సో హోమ్ ఫోల్డర్ మనం ఇచ్చింది. సో స్పేస్ ఇచ్చామని చెప్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్పేస్ తీసేయండి. సో అన్నిటికీ స్పేస్ తీసేసాక నెక్స్ట్ మీరు క్లిక్ చేయండి. సో ఒరాకిల్ స్టాండర్డ్లో లేదంటుంది పాస్వర్డ్. సో నో ప్రాబ్లమ్ ఎస్ క్లిక్ చేయండి. సో అంతే. సో ఫినిష్ క్లిక్ చేయండి. సో ఇది ఇన్స్టాల్ కానీ టైం చాలా టైం తీసుకుంటుంది. సో వెయిట్ చేయండి.
సో ఇది 100% అయిపోయి నాకు ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది, సో పాస్వర్డ్ సెట్ చేసుకోవడం. సో నాకు ఎస్ఎస్డీలోనే ఇంత సేఫ్ అవుతుంది. సో మీది మామూలు హెచ్ఎస్డీ హార్డ్ డ్రైవ్ అయితే చాలా టైం తీసుకుంటుంది, సో వెయిట్ చేయండి, సో క్లోజ్ చేయకండి. సో ఓకే, ఇది 100% అయిపోయినాక నేను మళ్ళీ రికార్డ్ స్టార్ట్ చేస్తాను, సో అప్పటిదాకా రికార్డ్ ఆఫ్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మీకు ఇలా మధ్యలో పాపప్ రావచ్చు విండో సెక్యూరిటీ అలర్ట్, సో ఇక్కడ ప్రైవేట్ అని అన్టిక్ ఉంటుంది, ప్రైవేట్ కూడా మీరు టిక్ పెట్టుకొని అలో చేయండి. సో ఏం లేదు, ప్రైవేట్ నెట్వర్క్ కనెక్ట్ అయితే కూడా వర్గానికి, సో మీరు హోమ్ నెట్వర్క్ అలా. సో ఇది ఇంకోసారి రావచ్చు, దాన్ని కూడా అలో చేయండి. సో నేను 100% అయిపోయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. హలో ఫ్రెండ్స్, సో మళ్ళీ వచ్చింది, సో మళ్ళీ ప్రైవేట్ క్లిక్ చేసి అలో కొట్టండి. సో ఇది 100% అయిపోయింది, సో ఇంకో పాపప్ స్టార్ట్ అయింది, సో ఇది కూడా 100% కావాలి. సో ఇది 100% అయిపోయినాక పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు, సో ఇది తొందరనే అయిపోతుంది ప్రీవియస్ దానికన్నా.
సో ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది. సో నువ్వు రికార్డ్ చేస్తున్నందుకు కొంచెం కొద్దిగా స్లో అవుతున్నట్టుంది. సో మొత్తానికి 100% అయింది. సో ఇక్కడ పాస్వర్డ్ మేనేజ్మెంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి, దీన్ని పట్టుకొని డ్రాగ్ చేయి. సో మీకు ఏ యూజర్ కావాలో ఆ యూజర్ తీసుకోండి. సో స్కాట్ తీసుకోండి, స్కాట్ స్కాట్ మీద టిక్ మార్క్ తీసేయండి. సో పాస్వర్డ్లోకి వెళ్ళండి. సో పాస్వర్డ్లో నేను టైగర్ అని టైప్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు టైప్ చేయొచ్చు. సో టైగర్ అని మళ్ళీ ఇచ్చాను, సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్. సో ఓకే ప్రెస్ చేయండి. సో మీకు వార్నింగ్ ఉంటుంది. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. సో మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. సో మొత్తానికి అయిపోయింది. సో ఇది మీ పోర్ట్ నెంబర్. సో క్లోజ్ చేసేయండి. సో ఒకసారి MySQL వర్క్ అవుతుందో చూద్దాం. సో ఒరాకిల్ 11G SQL ప్లస్. సో యూజర్ నేమ్ వచ్చేసి స్కాట్ టైగర్. సో కనెక్టెడ్ అని వచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి.